మీ బెస్ట్ విషెస్ ఫర్ ద టీమ్. లైగర్ సినిమా ప్రమోషన్ కోసం వచ్చేసిన పూరి జగన్నాథ్ గారికి, అదేవిధంగా విజయ్ దేవరకొండ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు ఎర్రవేలు దయాకర్రావు గారికి, అన్న చీఫ్ విప్ వినయన్న గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే అరూరి రమేష్ గారికి, అక్క నగర మేయర్ గారికి, చార్మి గారికి, అలీ గారికి, ఇంకా చాలామంది యాక్టర్స్ టీవీలలో చూసిన వాళ్ళు, సినిమాలలో చూసిన వాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మా వరంగల్ నగరంలో దాదాపు ఈ మధ్య కాలంలో చాలా ప్రమోషన్స్కు వరంగల్కు రావడం జరుగుతుంది. నిజంగా చాలా హ్యాపీ. ముఖ్యంగా మరి ఇప్పటికీ కూడా దాదాపు పూరి జగన్నాథ్ సినిమా ఫీల్డ్కి వచ్చి దాదాపు 27, 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు రావచ్చు, కానీ ఇప్పటికి కూడా లేటెస్ట్గా ట్రెండ్కు, కొత్త యూత్కు ఆకర్షించే విధంగా ఇప్పటికి కూడా సినిమాలు తీస్తాడు. నిజంగా ఇప్పుడు కూడా క్రేజీలో ఉన్న వ్యక్తి. మరి డైరెక్టర్ లాంటి వాళ్ళు చాలామంది వస్తారు పోతారు, కానీ ఈ 30 సంవత్సరాలు నిలబెట్టుకునే ఒక మంచి సత్తా ఉన్న వ్యక్తి మరి పూరి జగన్నాథ్ గారు. ఇక ఈ విజయ్ దేవరకొండ గురించి చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈరోజు దేశమంతా, ఇంతకుముందు మన తెలుగు రాష్ట్రంలో ఉండేది, కానీ ఈరోజు మరి దేశమంతా కూడా అభిమానులు మరి లైగర్ సినిమాతోటి అవుతుండ్రు. ముఖ్యంగా ఆయన చాలా కమిట్మెంటు, హార్డ్ వర్క్, యాక్షన్ కూడా చాలా సీనియర్ లాగా, చాలా నేచురల్గా మన అందుబాటులో ఉండే లాంగ్వేజ్లతోటి మనందరికి కూడా మంచి యాక్షన్ అందిస్తున్న విజయ్ దేవరకొండకు ఈ వరంగల్ నగరంలో, ముఖ్యంగా మా వరంగల్ సీన్ అంటాం, ఆయన ఏది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా వరంగల్లో ఇక్కడ మరి చేయడం, మరి నిజంగా ఆయనను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎదగడం కోసం కృషి చేసిన మా పూరి జగన్నాథ్ గారికి, మీ అందరికీ కూడా మరి పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు. మా వరంగల్ నగరం ఎప్పుడు కూడా మీ వారికి, మా మంత్రి గారు ఎప్పుడూ కూడా కళాకారులకు అండదండగా ఉంటాడు. ఇక్కడ ప్రోత్సాహం అంటే మీకు తెలుసు, మరి మంత్రి గారి ప్రోత్సాహం ఏది ఉన్నా కానీ కళాకారులకు అండదండగా ఉండి ప్రోత్సహిస్తాడు. మా మంత్రి గారు గతంలో కూడా మీ అందరికి కూడా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. మరి అట్లాంటి ఏది అయినా వరంగల్ నగరంలో మరి ప్రమోషన్ చేయడానికి మేమందరం కూడా ముందుంటామని, మరి ఎందుకంటే విజయ్ దేవరకొండ కోసం వచ్చిన ఫ్యాన్స్ ఉన్నారు, మేము ఎంతసేపు మాట్లాడినా మీరు సుత్తిగానే భావిస్తారు. ఇంతటితో నేను ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు. విజయ్ అండ్ అనన్య హ్యావ్ వన్ థింగ్ ఇన్ కామన్. విజయ్కేమో హిందీలో ఇది ఫస్ట్ సినిమా, అనన్యకేమో తెలుగులో ఇది ఫస్ట్ సినిమా. వావ్, ఐ జస్ట్ ఫౌండ్ ఇట్ అవుట్. సార్ ప్లీజ్. యా అండ్ అనన్య మొత్తం అంతా అర్థం చేశారు.